హలో ఫుడీస్, వెల్కమ్ టు విష్ మై ఫుడ్. ఇవాల్టీ స్పెషల్ సింపుల్ అండ్ సూపర్ ఈజీ కారం తొనలు. చాలా సింపుల్ రెసిపీ, టీతో పాటు ఏదైనా నమ్కిన్ తినే వారికి చాలా నచ్చేస్తాయి ఈ తొనలు. అలా కాకుండా మూవీ టైమ్ స్నాక్ గా కూడా చాలా బెస్ట్ గా ఉంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా బౌల్లో 1/2 కిలో మైదా పిండి తీసుకోండి. ఇందులో 50 గ్రాములు అంటే 1/2 కప్పు కరిగించినటువంటి నెయ్యి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసి ముందు మైదాని బ్రెడ్ పొడి మాదిరి అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి వేళ్లతో నిమురుతూ. నిజానికి స్వీట్ షాప్ వారు నెయ్యి వాడనే వాడరు, వారు డాల్డానే వాడతారు. అందుకే అంత ఎక్స్ట్రా క్రంచీగా వస్తాయి. మీకు ఎక్స్ట్రా క్రంచీగా కావాలంటే డాల్డా వాడుకోండి, మీకు అభ్యంతరం లేకపోతే. చూడండి, బ్రెడ్ పొడిలా అయ్యాక కొద్ది కొద్దిగా నీళ్లు చేర్చుకుంటూ పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి. పిండి కూడా మృదువుగా నున్నగా చపాతీల పిండి మాదిరిగా ఉండాల్సిన అవసరం లేదు. నీళ్లతో గట్టిగా ఒక దగ్గరికి చేరాలి, అంతే చాలు. ఇలా కలిపిన ఈ పిండిని నెయ్యి రాసి 10 నిమిషాల పాటు నానబెట్టండి చాలు, అంతకంటే అవసరం లేదు. 10 నిమిషాల తర్వాత ఎక్కువ పొడి పిండి చల్లుతూ పూరీ మందాన ఒత్తుకోవాలి. అందరిళ్లలో ఇంత పెద్ద కిచెన్ క్యాబినెట్ ఉండకపోవచ్చు, సో పిండి ముద్దని 2-3 సగాలుగా చేసి ఒత్తుకోండి. చూడండి, ఈ మందాన ఉండాలి, మరీ ఎక్కువ మందంగా ఒత్తకూడదు, అలాని మరీ పలచగాను ఒత్తకూడదు. ఇప్పుడు అనీవెన్ ఎడ్జెస్ని తీసేయండి. ఆ తర్వాత మినిమం బెత్తడి సైజు ఉండేలాగా స్క్వేర్స్గా కట్ చేయండి. నచ్చితే ఇంతకంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. ఇలా బెత్తడి సైజు ఉంటేనే క్యూట్గా బైట్ సైజులో చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ స్క్వేర్స్ అంచులన్నీ వదిలేసి మధ్యన 4 ఘాట్లు పెట్టుకోండి. మరీ చివరిదాకా అంటే అంచుదాకా ఘాట్లు పెట్టకండి అన్ని సైడ్స్. చూడండి, ఇలా ఉండాలి 4 ఘాట్లు. ఇలాగే అన్ని చోట్ల ఘాట్లు పెట్టుకున్నాక ఒక్కొక్క స్క్వేర్ని తీసి అంచులు మాత్రం నొక్కుతూ రోల్ చేయండి. అంచుల్ని కాస్త గట్టిగానే నొక్కుతూ రోల్ చేయాలి, లేదంటే షేప్లో ఉండవు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి, కాస్త పొడిపిండి ఎక్కువగానే చల్లుకోవాలి, అప్పుడే తొనలు ఒకదానికొకటి అంటుకోవు, లేదంటే ముద్దగా అయిపోతాయి. ఇప్పుడు బాగా నూనె వేడెక్కిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టండి. ఆ తర్వాత తొనల్లో కొన్ని వేసి అలా వదిలేయండి 2-3 నిమిషాలు. తొనలు ముందు మగ్గాలి లోపలిదాకా, అప్పుడే క్రంచీగా ఉంటాయి, లేదంటే ఖచ్చితంగా మెత్తగానే ఉంటాయి. చూడండి, మీడియం ఫ్లేమ్ మీద వేగి ఇలా రంగు మారుతాయి 4-5 నిమిషాలకి. అప్పుడు ఈ స్టేజ్లో మంటని హై ఫ్లేమ్ మీదకి పెట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. నచ్చితే మీరు డీప్ రెడ్ కలర్లో కూడా వేపుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం, ప్లీజ్ మూకుడులో ఓవర్లోడ్ చేయకండి. నూనె చల్లారిపోతుంది, మీరు ఎంత చేసినా ఆ తొనలు క్రంచీగా అవ్వనే అవ్వవు. చూడండి, తొనలు ఇలాంటి కలర్లోకి రాగానే తీసి జల్లెడ లేదా బుట్టలో వేసి చల్లారేంత వరకు వదిలేయాలి. ఇలాగే మిగిలిన తొనలన్నీ వేపుకొని బుట్టలో వేయండి. తొనలు కాస్త వేడి మీద ఉన్నప్పుడే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసి తొనల్ని ఎగరేస్తూ చల్లండి. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేదే అనుకోండి, వదిలేయండి. ఇవేవి కాకుండా మన కరివేపాకు కారం ఉంటుంది కదా, అది వేసి టాస్ చేసినా చాలా అరోమేటిక్గా చాలా బాగుంటాయి తొనలు, ట్రై చేయండి. తొనల మీద కారం వేడిగా ఉన్నప్పుడే వేయాలని గుర్తుంచుకోండి, లేదంటే పట్టదు. కారం తొనలు పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెడితే కనీసం 15 రోజుల పైన నిలవుంటాయి. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మైఫుడ్.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మైఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్న ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.